బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ప్రజలు కేసీఆర్ ని చీకొట్టినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. అబద్దాల పునాదుల మీద బీఆర్ఎస్ పార్టీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పదమే లేదని, ప్రజల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఒక అబద్ధాలతో కూడుకున్నటువంటి ఒక చరిత్ర గలటువంటి పార్టీ, అబద్ధాలతో సమాజాన్ని తప్పుదారి పట్టించి 10 సంవత్సరాలు రాజ్యమేలి కనీసం ప్రజలు చీదరించుకున్న తర్వాత చీగొట్టిన తర్వాతనన్నా కనీసం మార్పు వస్తాయని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. అయినప్పుడు కూడా బుద్ధి లేకుండా, బుద్ధి రాకుండా మన ఆదినాయకుడు కేసీఆర్ గారి కంచెలి కింది స్థాయి వరకు కూడా అన్ని అబద్ధాలు. వాళ్ళు ఇంకా అనుకుంటారు మా యాస ద్వారా, మా భాష ద్వారా మళ్ళీ తిరిగి ప్రజలు నమ్మిస్తాం అని చెప్పి ఒక చెడు ఆలోచన ఇంకా వాళ్ళు కూడా కనిపిస్తా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ దోపిడీ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. 7 పిల్లర్లు కుంగిపోయాయని తెలిసినా కూడా చిన్న విషయమే అంటూ కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళదామని బీజేపీ యత్నిస్తే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందని బండి గుర్తు చేశారు. 100 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారంటూ మండిపడ్డారు. ఎనిమిది పిల్లలు గుంగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి రిపోర్ట్ ఇస్తే దాన్ని చిన్నది వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నదట అది ఎందుకు పనికిరాదు, ఇది ప్రమాదకరం అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా? నువ్వు తోపు కానీ, నువ్వు బడా ఇంజనీరు, ప్రపంచంలో ఎక్కలేని ఇంజనీర్ నువ్వే అని చెప్పి నమ్మే ప్రజలు నమ్మిరు, నమ్మించిన ప్రజలను నువ్వు కడిత విక్కుంగిపోయా. మరి నున్న మొన్న పోయి చూసాను, మరి మేము చూస్తాను ఎందుకంటే అడుగున్నావు అప్పుడు, మేము చూస్తానప్పుడు పోలీసులు ఎందుకు వచ్చినావు, ఎందుకని చేయించినావు? చిన్న చిన్న సమస్య అంట అది. అవును, 100 కోట్లు చంపుడు, పొట్టుపోటు చంపుడు 100 కోట్లు చిన్నవి నీకు. 100 కోట్లు చంపడానికి 100 కోట్లు పెద్ద ముచ్చట కాదు, చిన్నరా.